అందరికీ నమస్కారం. మనలోని భావాలు వ్యక్తపరచాలి అంటే కళల రూపంలో వ్యక్తపరచడం అనేది మనందరికీ తెలిసిన నిజం అనాలి. ఎందుకంటే నృత్యంలో కానివ్వండి, సంగీతం పరంగా కానివ్వండి, మనం ఆనందపడ్డా బాధపడ్డా అది ఎంతో మంచిగా ఒక రిలీఫ్, ఆ ఇమోషన్ నుంచి బయటికి రావడానికి ఒక మాధ్యమంలాగా ఉపయోగపడుతుందంటారు. మరి ఈరోజు మనము ఇక్కడ మనతోటి ఒక ప్రముఖ నృత్యకారిణి, అలాగే డ్యాన్స్ టీచర్, కొరియోగ్రాఫర్, మనందరికీ తెలుసు ముఖ్యంగా డాలస్ వాసులకి సుపరిచితురాలు అయిన సుధా కల్వకుంట్ల గారు మన దగ్గర ఉన్నారు. సుధా గారికి ఇంట్రడక్షన్ చెప్పాలి అంటే ఎక్కడి నుంచి మొదలెట్టినా ఒక రెండు పేజీల గ్రంథంలాగా అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మొదలెట్టాలంటే డాక్టర్ డాక్టర్ సుధా సుధా అని చెప్పాలేమో, ఎందుకంటే ఆవిడకి రెండు పిహెచ్డీలు ఉన్నాయి. రెండుసార్లు సుధా సుధా అని ఎందుకు చెప్పాలంటే ఒక్క మామూలు మనిషి చేయలేరండి ఇన్ని పనులు. ఆవిడ ఏ ఆర్గనైజేషన్కి సహాయపడాలన్నా అని, అలాగే నిత్య జీవితంలో తన కూతుర్లని ఎంతో మంచిగా తీర్చిదిద్ది, ఒక మంచి మదర్ లాగా ఎంతోమంది డ్యాన్స్ స్టూడెంట్స్కి ఒక మంచి గురువు అయ్యి మనందరికీ ఆదర్శప్రాయులుగా ఉన్నారు. సో సుధా గారు వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్కారం సుధా గారు. మీ గురించి నేను ఇందాక చెప్పినట్టు చాలా విషయాలు తెలుసుకోవాలండి. మీరు ప్రొఫైల్ చూస్తే యాక్చువల్లీ డబుల్ మాస్టర్స్, డబుల్ పిహెచ్డి హోల్డర్ అండ్ యునో వెరీ ఇంప్రెసివ్ ప్రొఫైల్ అండి. సో దాని మీ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ ఆల్సో పిహెచ్డీస్, మీరు హోల్డ్ చేసిన మాస్టరేట్స్ గురించి అన్నిటి గురించి మాకు ఒకసారి చెప్తారా? తప్పకుండానండి. ముందుగా దేశీ ప్లాజా టీవీ వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నిజంగా నా గురించి చెప్పుకోవాల్సినంత ఏమీ పెద్దగా లేదండి. మీరందరూ ఏదో అనుకుంటున్నారు, కానీ చిన్నప్పుడు ఏమిటంటే నాకు ఊహ తెలియని టైంలో నేను నాట్యం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నాకు 4.5 సంవత్సరాలు అప్పుడు ఏదో అలా నేర్చుకుంటూ ఒక 4-5 ఇయర్స్ తర్వాత గురువుగారు అరంగేట్రం చేయించటం, తర్వాత మా నాన్నగారిని పిలిచి చాలా బాగా చేస్తుంది అమ్మాయి, మీరు కంటిన్యూ చేయాలి అని చెప్పటం, అలా ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు. తర్వాత చిన్న చిన్న సర్టిఫికేషన్లు, డిప్లొమాలు అలా ఏవో చేశాను డాన్స్లో, బోత్ భరతనాట్యం, కూచిపూడి. కాకపోతే తర్వాత నాన్నగారు ఒక మాట అనేవారు ఏంటంటే, అమ్మ డాన్స్ అనేది నువ్వు ఎంత నేర్చుకున్నా కూడా చదువు కూడా చాలా ఇంపార్టెంట్, సో నువ్వు చదువు ముందర తర్వాత డాన్స్, నాట్ దట్ మేము ఎంకరేజ్ చేయమని కాదు అది ఉండాలి అంటే. అప్పుడు ఫస్ట్ మాస్టర్స్ ఇన్ అకౌంటింగ్ అండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఎంబీఏలో కూడా ఎంట్రన్స్ అది రాస్తే 72 నాది ఎంట్రన్స్ టెస్ట్లో నంబర్ అనమాట, 72 ర్యాంకింగ్. కానీ నాకెందుకు అకౌంటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండింది, అకౌంటింగ్ వెళ్ళి తర్వాత మాస్టర్స్ ఇన్ అకౌంటింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాను. అది అయిపోయిన తర్వాత మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్ కూచిపూడి డాన్స్ వచ్చేసి తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ చేశాను. తర్వాత ఏమో తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందండి, లైక్ అంటే మ్యారేజ్ అవ్వడం, పిల్లలు పుట్టడం అలాగా. సో మధ్యలో కొంచెం పిల్లలు పుట్టడం, తర్వాత ఇక్కడ అమెరికాకి వచ్చి కూడా 20 ఇయర్స్ అవుతుందండి, సో ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు. మధ్యలో కొంచెం ఇల్ హెల్త్ వచ్చింది నాకు, వచ్చినప్పుడు ఐ హావ్ గాన్ త్రూ సో మచ్, అది అంటే నేను మళ్ళా బతుకుతానని కూడా అనుకోలేదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత ఏంటంటే నన్ను నేను మర్చిపోవడానికి నేను మళ్ళీ చదువుకుంటాను అన్నట్టుగా అనుకున్నాను. దానికి మా ఫాదర్ ఇన్లోను మదర్ ఇన్లో ఇద్దరు బాగా ఎంకరేజ్ చేశారు నన్ను, లేదు నాన్న నువ్వు చదువుకో నువ్వు బాగా అనండి. యూనివర్సిటీస్లో ఎక్కడెక్కడ నోటిఫికేషన్స్ పడ్డాయి, ఏమిటి నాకెంతవరకు ఉపయోగపడుతుంది, ఇట్లా అంతా వాళ్ళు తిరిగి పాపం అక్కడ గెస్ట్ హౌస్లో ఉండి అట్లా అంతా నాకు మెటీరియల్ ఇక్కడికి పంపిస్తూ అలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఒక పిహెచ్డి అయిపోయింది, అది లైక్ ద్రవిడియన్ యూనివర్సిటీ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి చేశాను, కూచిపూడి యక్షగానం పైన.
ఆ చేసిన తర్వాత మా ప్రొఫెసర్ గారు చాలా వాస్ట్గా నా చేత రీసెర్చ్ చేయించారు నాకున్న ఎంతూజియాజం తోటి. ఆ చేయించేసరికి ఎప్పుడు పిహెచ్డికి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఇన్ని పేజెస్ కన్నా మించకూడదని. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నాకు డాక్టరేట్ వచ్చినా కూడా అరే నేను మొత్తం ప్రజెంట్ చేయలేకపోయాను, ఇన్ని ఊళ్ళు తిరిగాను, ఆంధ్ర, తెలంగాణ, బెంగళూర్, చెన్నై, నేను తిరగని ప్లేస్ అంటూ లేదనమాట. చిన్నపిల్లల్ని పెట్టుకొని ఐ ట్రావెల్డ్ అలాట్, అక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులను కలవడం, తర్వాత నాకున్న అభిలాషకి వాళ్ళు కూడా నన్ను అమెరికా నుంచి వచ్చి ఈ అమ్మాయి చిన్నపిల్లల్ని పెట్టుకొని మరీ చేస్తోంది అని చెప్పేసి అని చాలా ప్రోత్సహించారు అందరూ కూడా. సో అట్లా జరిగినప్పుడు మా అమ్మ అన్నారనమాట, తెలుగు యూనివర్సిటీలో నీకు నోటిఫికేషన్స్ పడ్డాయి కదే, పోనీ మళ్ళీ అప్లై చేయి ఇంకోటి అని అన్నారు. అని అంటే మా కజిన్స్ వాళ్ళందరూ కూడా ఇట్లా జీవితాంతం చదువుతూనే పోతావా ఏంటి నువ్వు అని కూడా ఎక్కిరిచ్చారు నన్ను. కానీ అప్పుడు అనుకున్నాను అనమాట, సరేలే ఇక్కడ ఉన్నాను కదా రాద్దాము అని చెప్పేసి అని నోటిఫికేషన్స్ పడితే వెళ్ళి ఎంట్రన్స్ రాస్తే యూనివర్సిటీ టాపర్ అయ్యాను. అక్కడ అవ్వడము, రెండోది ఏంటంటే ఆల్రెడీ నాకు ఒకటి చేశాను కాబట్టి కొంత నాలెడ్జ్ ఉండింది. సో దాంతో నేను ఇంకొక వేరే సబ్జెక్ట్ చేస్తానని చెప్పి వైవాలో ఇట్లా అడిగితే చాలా అప్రిషియేట్ చేశారు వాళ్ళందరూ. అంటే వైవాకు వచ్చిన జడ్జెస్ అందరూ కూడా అసలు అక్కడ నుంచి రావటము ఇక్కడికి వచ్చి చేయటం అనేది నాట్ ఈజీ, అసలు అక్కడే ఎందుకు తీసుకోవట్లేదు, పోనీ ఏదైనా కంపారిటివ్ స్టడీ లాగా అక్కడే యూనివర్సిటీలో చేయొచ్చు కదా అని. కానీ దాని వెనకాల ఒకటి ఉందండి, నాకు ఇన్లాస్ పెద్దవాళ్ళు అయిపోయారు, పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోయారు, అట్లీస్ట్ ఈ రూపేణా అయినా ఇయర్లీ ఒకసారి ఇండియా వెళ్తాను, ఒక కపుల్ ఆఫ్ మంత్స్ వాళ్ళ దగ్గర ఉంటాను, వాళ్ళ దగ్గర ఉండి చదువుకోవడం, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూడడం అనేది ఒకటి ఉంటుందని. సో ఇప్పటికీ కూడా ఇయర్లీ ఒకసారి అట్లా వెళ్ళి వస్తూ ఉంటాను అన్నమాట. అండ్ నాకు వచ్చిన నాలెడ్జ్నంతా కూడా నేను పూర్ స్కూల్స్లో అక్కడ వెళ్ళి నేను ఫ్రీగా అంటే వాలంటీరింగ్ చేస్తాను, తర్వాత లాట్ ఆఫ్ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్కి నేను హ్యాండ్ గెస్చర్స్ నేర్పించటం, వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇండియాకు వెళ్ళినప్పుడు కూడా. డ్యాన్స్ రూపంలో కూడా ఎంత సోషల్ సర్వీస్ చేయొచ్చు అన్నది డెఫినెట్గా అండి. సో సుధా గారు, మీరు మనం చూసి ఉంటామంటే మనము ఇండియాలో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా అందరూ డ్యాన్స్, సంగీతం ఇలాంటివి నేర్చుకోవడానికి ఉత్సాహపరిచే, ఎంకరేజ్ కూడా చేసేవాళ్ళు పేరెంట్స్. కాకపోతే ఎప్పుడైతే హై స్కూల్కి అలా వస్తామో అప్పుడు చదువులు ప్రాధాన్యత పెరిగిపోయి మనము నృత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి ఆపేయాల్సిన పరిస్థితి వచ్చేది. కాకపోతే ఇక్కడ అమెరికాలో కూడా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అంటే 5-6 సంవత్సరాల దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళు అరంగేట్రాలు చేసి అండ్ పర్ఫార్మెన్సెస్ చేసి పెళ్ళయ్యాక కూడా ఎంతోమంది నృత్యం మీద అభిమానాన్ని వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతున్నారు. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? యాజ్ ఎ డ్యాన్స్ టీచర్, డూ యూ థింక్ కరెక్ట్ వేలో వెళ్తోంది మన ప్రోత్సాహము, పేరెంట్స్ ప్రోత్సాహం? డెఫినెట్గా అండి. నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు మీరు ఇండియాలో చూస్తే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా అమెరికాకు వస్తుంది. లైక్ ఏదైనా మీరు ప్యాకేజింగ్ చూడండి, గ్రాసరీస్ చూడండి, అలాగా ఒక విధంగా ఆలోచిస్తే ఆ క్వాలిటీ ఉన్న ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్గా అని చాలామంది ఏబిసిడీస్ అంటూ ఉంటారు. కానీ టు బీ ఆనెస్ట్ వీళ్ళు స్కూల్లో ఒక కల్చర్కి అలవాటు పడుతున్నా దే ఆర్ లర్నింగ్ బోత్ ద కల్చర్స్ అండి. ఇటు థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇటు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఏంటంటే వాళ్ళు మోర్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు, అంటే వాళ్ళ ప్రపంచం వాస్ట్గా తయారవుతుందన్నమాట. వెరాజ్ ఇండియాలో ఏంటంటే ఇప్పటికీ అదే కొంచెం నడుస్తుంది. ఈవెన్ దో కొంతమంది డాన్స్ అవి నేర్చుకున్నప్పటికీ కొంతవరకు అయిన తర్వాత నువ్వు డాక్టరా ఇంజనీరా ఈ రెండే ఫ్యాకల్టీస్ ఇండియాలో చూడడం జరుగుతుంది. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ మా పేరెంట్స్ నన్ను ఒక డాన్సర్గా ఎంకరేజ్ చేయటం. మళ్ళీ నేను అంటే అందరికీ ఒక భయం ఉంటుందండి బేసిక్గా ఇలాంటి ఫీల్డ్స్లోకి వెళ్ళినప్పుడు. వెరీ ఫ్యూ విల్ కమ్అట్ కదా, టాలెంట్ని బట్టి, తర్వాత వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్న సోర్సెస్ని బట్టి అన్నిటినీ చూస్తేను, ప్లస్ గురువు ప్రోత్సాహం, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా కలగలిపితేనే కానీ
రాదు. కాకపోతే ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. వాళ్ళ చూస్తే మీరు డాలస్ స్టార్ కళాకర్ కాంపిటీషన్స్ జరిగాయి, ఒకళ్ళని మించి ఒకళ్ళు డాన్స్ చేయటము, ఇటు బాలీవుడ్ తీసుకోండి, ఇటు క్లాసికల్ తీసుకోండి, నాన్ క్లాసికల్, ఫోక్, ఏది తీసుకున్నా కూడా దేర్ లైక్ డెడికేటింగ్ దేర్ టైమ్ ఫుల్ ఫ్లెష్డ్గా అనమాట. చాలా గొప్పగా అనిపిస్తుంది అది. యా అండి, ఇంకోటి మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు పిల్లలు తల్లిదండ్రుల ఉత్సాహము అలాగే కాకుండా మనకి ఇక్కడ మంచి గురువులు కూడా ఉన్నారండి. ఎస్పెషల్లీ డాన్స్లో చూసుకుంటే మనకి ఎన్నో మంచి డ్యాన్స్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్ మొదలయ్యడంతో మనకు ఆ క్వాలిటీ అనేది మనము పిల్లలకి వచ్చే భావితరాలకి మనము ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనం కూడా లైక్ 20 ఇయర్స్ అట్లా అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏమిటి అనేది మనకు బాగా తెలుసు. వెరాజ్ ఇండియాలో ఇప్పుడు భరతనాట్యం అన్నా కూచిపూడి అన్నా ఏన్షియంట్ ఆర్ట్ ఫామ్ కదా, ఒక బేసిక్స్ చెప్పడానికి 3 ఏళ్ళు చెప్తారండి. దట్స్ హౌ వీ హ్యావ్ లర్న్డ్. ఒక 3 ఏళ్ళు క్షుణ్ణంగా అరమండి వస్తేనే కానీ కుదరదు. రెండోది ఏంటంటే అరమండి నువ్వు బెండ్ చేయకపోతే పట్టుమని ఒకటి పడుతుంది కాలు మీద అనమాట. ఆ పడేసరికే నీకు రెండోసారి భయం వస్తుంది, మళ్ళీ కొడతారేమో అని బెండ్ చేసి ఉంటామన్నమాట. ఒక విధంగా అది చాలా బాగా నేర్చుకోగలిగాం మేము. అంటే ఆ భయము ఉండింది, ఆ భక్తి కూడా ఉండింది. కానీ ఇక్కడ అలా నేర్పించలేమండి. ఇక్కడ ఎంతసేపు వీ హ్యావ్ టు సే గుడ్ జాబ్, గుడ్ జాబ్, చాలా ఎక్సలెంట్గా చేసాం. ఏమాత్రం కొంచెం టోన్ రైజ్ అయినా దే ఫీల్ వెరీ అప్సెట్ అనమాట. సో కాకపోతే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ డెఫినెట్గా పిల్లలు నేర్చుకోవడం అయితే బాగా నేర్చుకుంటున్నారండి. మనం పిల్లల్లాగానే బిహేవ్ చేస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. మీలో అది చూశానండి. అంటే నేను చాలాసార్లు మీ పర్ఫార్మెన్స్కి యాంకరింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే కోఆర్డినేట్ చేయడం కానీ చేస్తూ వచ్చాను. సో ఎస్పెషలీ లాస్ట్ సుధా డ్యాన్స్ అకాడమీ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఒక డిఫరెంట్ థీమ్, ఎప్పుడు కని విని ఎరుగని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి మంచి డ్యాన్స్ డ్రామాగా చూపిస్తారు. దాంతో మన సంస్కృతి తెలుస్తుంది అండ్ ఒక డ్యాన్స్ ఫామ్ తోటి ఎన్ని విధాలుగా మనము చూపెట్టచ్చు మన పురాణాలు కానివ్వండి, లేకపోతే ఒక ప్రముఖుల గురించి జీవితాల గురించి కానివ్వండి, అవన్నీ తెలుస్తుంది. సో లాస్ట్ సుధా డ్యాన్స్ అకాడమీ మీరు స్థాపించడానికి మీరు అనుకున్న ఒక ఎయిమ్ కానివ్వండి, విజన్ కానివ్వండి, ఏంటి? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అరంగేట్రం అవి అయిపోయిన తర్వాత మా గురువుగారులకి ఇద్దరికి కూడా నేను రైట్ హ్యాండ్గా పనిచేస్తూ ఉండేదానండి త్రూ అవుట్. అంటే వాళ్ళు చిన్నపిల్లలకి చెప్పటము, లేకపోతే ఒక ట్రెడిషన్స్ని ఫాలో చేసేటప్పుడు లైక్ కొబ్బరికాయ ఇలాంటివన్నీ తీసుకొస్తారనమాట గురువుగారికి ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు, లేదా గజపూజ జరిగేటప్పుడు అవి తీసుకెళ్ళి కొట్టడం పక్కనే ఉండేదాన్ని. అంటే నా గురువుగారి కన్నా కూడా పెద్దనాన్నగారు అని చెప్పటం సబబ్గా ఉంటుందేమో. అంటే మోస్ట్ ఆఫ్ మై లైఫ్ అక్కడే జరిగిందండి. సో అందులోనే ఉండడం వల్ల మాస్టర్ గారు చెప్తూ ఉండడం, నేర్పించడం. ఇది కాకుండా ఏంటంటే మా తాతగారు హిజ్ డాక్టర్ పోనంగి శ్రీరామ అప్పగారావు గారు అనమాట, వారు నాట్యశాస్త్రాన్ని, భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రాన్ని, దట్స్ ద ఓన్లీ టెక్స్ట్ ఫర్ ద డాన్స్ అనమాట, దాన్ని తెలుగులోకి ఇంగ్లీష్లోకి అనువదించి ఆయన సాహిత్య అకాడమీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారండి. సో అంచేత మా గురువుగారులకి వాళ్ళకి కూడా ఆయన మనవరాలుగా ఒక మంచి పాలిష్ చేస్తే షైన్ అవుతుంది అన్నట్టు ఒక మంచి ఇది ఉండేదన్నమాట. అలా కూడా పెట్టుకుని నాకు టాలెంట్ ఉండడం వల్ల నన్ను బాగా పుష్ చేశారు గురువులు. సో దాంతో ఏంటంటే వాళ్ళతో ఉండి 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 అలా చిన్నప్పటి నుంచి ఒక నేర్పిస్తూ వాళ్ళ బాటలో నడుస్తూ వచ్చాను కాబట్టి. అదే కాకుండా మా గురువుగారు హీస్ నాట్ కమర్షియలైజ్డ్ అండి. ఆయన ఎలా అంటే పేరిణి శివతాండవం తర్వాత అలాంటి ప్రాచీన కళల్ని చాలామంది విద్యార్థులు డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళందరినీ ఆయన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వంట మనిషిని పెట్టి ఆయన వాళ్ళని బట్టలు కొనిచ్చి ఫుడ్ పెట్టి అన్నీ ఆయన చూసుకొని డబ్బులు తీసుకునేవారు కాదు, విద్య నేర్పించేవారు. అలా ఆయన డబ్బులు అని ఎప్పుడూ ఆర్ట్ని కంపేర్ చేయడం కానీ వెయి చేయడం కానీ చేయలేదు. సో అదే నాకు కూడా వచ్చింది. సో నేను చాలా ఏళ్ళ నుంచి ఏంటంటే ఎఫోర్డ్ చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చెప్పటం, ఇలా ఛాలెంజింగ్గా ఉన్న వాళ్ళని. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను బ్లూమింగ్టన్లో క్లాసెస్ తీసుకునేటప్పుడు ఒక ట్విన్స్ పుట్టారండి ఒకళ్ళకి. బట్ డాక్టర్ సక్సేనా గారు రిఫర్ చేశారు, షీఈ్ అ డాన్స్ థెరపిస్ట్, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళండి అని. వెళ్తే వాళ్ళ అదర్ ట్విన్స్కి ఎలా అంటే ఒక కన్ను పనిచేయదు,
ఒకటే కన్ను, కానీ ఆ కన్ను కూడా ఏంటంటే బాగా లావు కళ్ళజోడు పెట్టుకోవాల్సి వచ్చేది. బాగా ఐబాల్ మూమెంట్స్ చేయించి ఐ ఎక్సర్సైజెస్ చేయిస్తే ఇప్పుడు నా బోత్ కిడ్స్ కెన్ సీ వెరీ వెల్. సో అలాగా నేను చాలామందిని థెరపిస్ట్గా కూడా వర్క్ చేశానండి. సో ఈ ఛాలెంజ్డ్ వాళ్ళతో నాకు వర్క్ చేయడం అలవాటు. సో ఇలా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఇప్పుడు లాస్య సుధా ఒక స్టేజ్కి రావటము, తర్వాత నేను పిల్లలతో పిల్లల్లా ఉంటాను, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలా ఉంటాను, తర్వాత నా కోపం కూడా చాలా తక్కువ అండి. లైక్ అంటే చాలామంది టీచర్స్ స్ట్రిక్ట్గా ఉంటారు, లైక్ దే డోంట్ ఫీల్ లైక్ టు టాక్ విత్ ద పేరెంట్స్ ఆర్ ఇంటరాక్ట్ విత్ పీపుల్. బట్ నేను ఈవెన్ దో గురుస్థానంలో వచ్చినప్పటికి కూడా నేను ఒక స్టూడెంట్ని అనమాట. అంటే ఐ లవ్ టు లర్న్. ఇవాళ ఈ దేశీ ప్లాజా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి డాలస్ స్టార్ కళాకారులో కూడా ఈ చిన్నపిల్లలు చేసిన నృత్యంలో కూడా నేను చాలా నేర్చుకున్నాననే చెప్పాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్గా ఉండటం లైఫ్లో చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఒక స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అన్నీ తెలుసు అనుకుంటే వీఆర్ ఫూల్స్. సో నాకు ఏమీ తెలీదు అనుకుంటే మాత్రం చాలా నేర్చుకోగలుగుతాము. దట్స్ మై ప్రాస్పరిటీ సీక్రెట్ అనమాట. సో నో వండర్ అండి, అందుకే లాస్య సుధా డాన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ ఆ క్రమశిక్షణ నిబద్ధత అనేది లైక్ నృత్య సరస్వతులు అని చెప్పాలి నేను. వాళ్ళు నేర్చుకోవడంలో కానీ నాకు హెల్ప్ చేయడంలో కానీ లేకపోతే వాళ్ళు టైం అంటే టైంకి ఉంటారండి. దే నో దాట్ యూనో 2 మినిట్స్ కూడా క్లాస్ లేట్ అవ్వదు, ఆన్ టైం స్టార్ట్ అయిపోతుంది. నేను ఎండ్ అవ్వడము ఒక్కొక్కసారి 10 మినిట్స్ 15 మినిట్స్ లేట్ అవ్వచ్చు. ఆ లేట్ అయినప్పుడు నెక్స్ట్ బ్యాచెస్ కూడా 15 మినిట్స్ లేట్ అయితే మాత్రం నెక్స్ట్ 15 మినిట్స్ నేను కాంపెన్సేట్ చేస్తానన్నమాట. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ టైం, బికాస్ టైమ్ ఈజ్ సంథింగ్ లైక్ సో ప్రెషియస్. బికాస్ మనం అవతల వాళ్ళకి ఆ టైం ఇచ్చాము అంటే యు ఆర్ టేకింగ్ దర్ టైం. సో అందుకని పిల్లలందరికీ తెలుసు ఆన్ టైం స్టార్ట్ అయిపోతుంది అనేసి వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణగా. ఇప్పుడు ప్రోగ్రామ్స్కి కూడా చాలామంది 1-3 గంటల ముందర టైం ఇస్తారు, కానీ నాకు మా స్టూడెంట్స్కి మా అకాడమీకి పలానా టైం అంటే ఆ టైంకి అక్కడ ఉంటారనమాట అందరూ. సో యూ డోంట్ నీడ్ టు గివ్ 3 అవర్స్ బిఫోర్ ఆర్ 2 అవర్స్ బిఫోర్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. యా మనము ఈరోజు కాంపిటీషన్స్కి మీరు ఇక్కడ దేశీ ప్లాజా వాళ్ళు కండక్ట్ చేసే స్టార్ కళాకార్ కాంపిటీషన్స్కి మీరు వన్ ఆఫ్ ద జడ్జ్గా నిర్వహించారు. సో ఈ సందర్భంలో మనము చాలా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఎస్పెషలీ డాలస్ లాంటి ప్లేస్లో ప్రతి శనివారము ఆదివారము ఏదో ఒక మనకి పండగ జరుగుతూనే ఉంటుందని చెప్పాలి ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్, తెలుగు ఆర్గనైజేషన్స్లో. సో ఇవన్నీ పర్ఫార్మెన్సెస్ని పక్కన పెడితే కాంపిటీషన్స్లో కిడ్స్ని పార్టిసిపేట్ చేయడము అనేది ఎంత ఇంపార్టెంట్, అండ్ అది మనకి ఆ కిడ్స్కి ఎలాంటి కొత్త ఆస్పెక్ట్స్ అవి నేర్పించడానికి వీలవుతుంది ఆ కాంపిటీషన్స్ పరంగా అనేది మీ మాటల్లో మీరు ఎలా? డెఫినెట్గా అండి, కాంపిటీషన్స్ అనేవి ఇప్పుడు మేము కూడా చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాము. నేషనల్ లెవెల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అని, తర్వాత స్కూల్ కాంపిటీషన్స్, తర్వాత ఇంటర్ యూనివర్సిటీస్ కాంపిటీషన్స్, ఇలా చాలా చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాం. తర్వాత వైఎంసీఏ వాళ్ళు, ఇట్లా ఇండియాలో కూడా విపరీతం. ఇప్పుడంటే మనకి టీవీ ఛానల్స్ వచ్చి టీవీ ఛానల్స్లో ఇండియాలో ఢీ అని ఇవని ఏవో వస్తున్నాయి, కానీ ఇండియాలో రెగ్యులర్ ఇది. ఆ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడే వాళ్ళ టాలెంట్ కూడా బయటపడుతుంది. వాళ్ళు ఇప్పటికి కూడా నాకు మా స్కూల్లో ఒక 3 ఇయర్స్ హ్యాట్రిక్ లాగా 3 ఇయర్స్ నేను కంటిన్యూస్గా రోలింగ్ షీల్డ్ గెలుచుకున్నాను. అది ఇప్పటికీ మా స్కూల్లో ఇట్ ఈస్ లైక్ డిస్ప్లేడ్ అనమాట. సో కాంపిటీషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డాలస్సే కాదు, చాలా చోట్ల చూస్తున్నాము. కొంతమంది టీచర్స్ ఎలా అంటే ఒక 2 ఇయర్స్ నేర్చుకొని నేను కూడా టీచర్ అని నేర్పించడం మొదలవుతుంది. సో వాళ్ళు ఏంటంటే దే డోంట్ నో కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనుకోండి, ఒక డాక్టరు లైక్ జస్ట్ ఎంబీబీఎస్ చేసో లేకపోతే అండర్ గ్రాడ్ చేసో ఉన్నప్పుడు చదువుకున్నాడు కాబట్టి తనకి తెలుసు ఏది ఎక్కడ జరుగుతుంది, ఏమిటి ఎట్లా ఉంటుంది అనేది. అలా కాకుండా నేనేదో ఒక 1 ఇయర్ అండర్ గ్రాడ్కి వెళ్ళి నేనేదో దేనికో మూవ్ అయిపోతాను, మూవ్ అయిపోయి ఐ నో డాక్టరీ అంటే. సో దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు అక్కడికి వెళ్ళి సర్జరీ చేస్తానను దేనికో వెళ్తే యువర్ ఫ్లాప్, అక్కడ యువర్ హర్టింగ్ పేషెంట్ దేర్. సో సేమ్ థింగ్ విత్ డాన్స్ అండ్ నాట్ ఓన్లీ జస్ట్ డాన్స్, ఎనీ ఆర్ట్ ఫామ్ యూ టేక్,
నీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే కానీ డోంట్ జంప్ ఇన్ టు ఇట్ జస్ట్ ఫర్ మనీ సేక్. మనీ ఎలాగైనా సంపాదించుకోగలుగుతాం, కానీ ద నాలెడ్జ్ విచ్ యు ఆర్ షేరింగ్ టు ద కిడ్స్, వాళ్ళు పాపం బోళ్ళంత కష్టపడి బోళ్ళంత డబ్బులు స్పెండ్ చేసి ట్రావెల్ చేసి వచ్చి నేర్చుకోవడంలో ఉన్నప్పుడు గివ్ దట్ కంప్లీట్ స్ట్రక్చర్. అప్పుడే వాళ్ళు షైన్ అవుతారు. కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఇవాళ నేను అక్కడ కూర్చున్నాను ఆ స్థానంలో, నేను చెప్పాను నా గురువు పేరు చెప్పకండి, చైల్డ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వండి చాలు. బికాస్ లోకల్గా డాన్స్ టీచర్స్ మాకు చాలామంది తెలిసి ఉంటారు, కానీ ఓ వీళ్ళు పలానా డాన్స్ టీచర్ స్టూడెంట్స్ కదా అని మా మైండ్ మారకూడదు. అందుకని జస్ట్ ఆ చైల్డ్ అక్కడ ఎలా ప్రజెంట్ చేశారో అది బట్టే మేము మార్క్స్ ఇచ్చాము. సో అందులో కొంతమంది చక్కగా నాలెడ్జ్తో మంచిగా సమాధానం చెప్పారు, ఇది ముద్ర ఇది ఇలా అని. అలా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే ఇట్ మేక్స్ సమ్ సెన్స్. అలా కాకుండా ఆర్ట్ ఇంప్యూర్ అయిపోతూ ఉంటుందండి. మళ్ళీ వీళ్ళు కొన్నేళ్ళ తర్వాత ఇంకొంతమందికి చెప్తారు. సో యాజ్ యూ గో ఆన్ ఫర్దర్ అండ్ ఫర్దర్ మీరు అక్కడ క్వాలిటీ లూజ్ అయిపోతున్నారు కదా. ది యాక్చువల్ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ తీసుకొని ప్రజెంట్ చేసినప్పుడు ఆ క్వాలిటీ మీరు చూస్తే డిఫరెంట్గా ఉంటుంది ఆబ్వియస్గాను. ఇప్పుడు శోభానాయుడు గారు చేస్తే ఎందుకు అంత బాగుంటుంది? బికాస్ ఇట్స్ ప్యూర్. ఆ ఆర్ట్ని అట్లా డిపిక్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇట్ ఇస్ ప్యూర్. అలా కాకుండా ఇలాగ మిక్స్డ్ అండ్ ఇప్పుడు కొంత బాలీవుడ్ పెట్టేసి కొంత కాంటెంపరీ పెట్టి ఇదే క్లాసికల్ అనేసి సినిమా పాట తీసుకొచ్చి ఇది మాయాబజార్లో పాట తీసుకొచ్చి ఇదే క్లాసికల్ అనేస్తున్నారు చాలామంది. సో దట్స్ నాట్ రైట్ అండి. అది కంప్లీట్ స్ట్రక్చర్ ఇవ్వాలి. నో కమింగ్ టు ద కాంపిటీషన్స్ ఏంటంటే, కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు నాలాంటి జడ్జెస్ కొన్ని వందల మంది తగులుతారు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు ప్యానిక్ అవ్వకూడదు. యు అండర్స్టాండ్? వాళ్ళు చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి, ఆన్సర్ చేయగలిగే స్టేజ్లో ఉండాలి. అప్పుడు కాంపిటీషన్స్ ఆర్ రియలీ వర్త్. సో అందుకని ఈ కిడ్స్ డెఫినెట్గా కాంపిటీషన్స్కి వెళ్ళాలి. వెళ్ళడం వల్ల జడ్జెస్ ఇచ్చే కమెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ ఇట్ ఈస్ లైక్ బూస్ట్ టు దెమ్, ఒకటి. రెండోది ఏంటంటే దే లర్న్ అవుట్ ఆఫ్ ఇట్. ఓహో ఇది ఇలాగా అని వాళ్ళ టీచర్స్ని కూడా అడుగుతారనమాట, ఇదంటే ఏమిటి అని కొంచెం ఆ థియరీ సైడ్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కంప్లీట్ స్ట్రక్చర్ నేర్చుకోగలుగుతారండి కాంపిటీషన్స్కి వెళ్ళడం వల్ల. యా డెఫినెట్గా అది అంటే డ్యాన్స్లో మనము ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ చూసాము. అండ్ అలాగే ప్రతి రంగంలో కూడా కాంపిటీషన్స్ అనేది లైక్ పాజిటివ్ ఎనర్జీ ఫీడ్బ్యాక్. ఎగ్జాక్ట్లీ, పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, రాదర్ దాన్ విన్నింగ్. ఎగ్జాక్ట్లీ. యా విన్నింగ్ అన్ని చోట్ల విన్ అవ్వలేము, ఎంత చేసినా కూడా మనకన్నా తాడిన తన్నెవాడు ఇంకోటి ఉంటాడు. సో అందుకని అన్ని చోట్ల విన్ అవ్వలేము. కాకపోతే పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే దే లర్న్ అలాట్. కాకపోతే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే విన్ అవ్వకపోతే లైఫ్ అయిపోయినట్టు, ప్రైజ్ రాకపోతే అయ్యయ్యో ఐఎమ్ నథింగ్ కోను. పేరెంట్స్ అలాగే తీసుకుంటారండి, పేరెంట్స్ కూడా అలాగే తీసుకుంటున్నారు, కానీ అలా తీసుకోకూడదు. జనరల్గా పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పారు సుధా గారు. హోప్ఫుల్లీ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలామంది ఇంకా మళ్ళీ ఎన్రోల్ అయ్యి స్టార్ కళాకారు లాంటి మంచి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ అవుతారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం ఈరోజు కలిగింది. అండ్ మీరు సాహిత్యం మీద నృత్యం మీద మీ అభిలాష ఇలాగే కొనసాగిస్తూ అది నలుగురికి పంచుతూ మమ్మల్ని అందరినీ కూడా కొంచెము ఉత్సాహపరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దేశీ ప్లాజా, స్టార్ కళాకార్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఎన్రోల్ అయ్యి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.